Hi guys, welcome back to my channel. Guys, ivaalu video ni ipudu nenu cheppina topic enchante 5000 నుంచి 10000 రూపీస్ లో బెస్ట్ మొబైల్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో మనకి ఫ్లిప్కార్ట్ డివైస్ సేల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కదా ప్లస్ మెంబర్స్ కి. సో ఈ సేల్స్ లోని మనకి బెస్ట్ 5 మొబైల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో 5000 నుంచి 10000 రూపీస్ లో అంతేకాదు మీరు యాక్సెస్ కార్డ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్ గా ప్రతి మొబైల్ నుంచి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో 5000 రూపీస్ నుంచి 10000 రూపీస్ మధ్యలో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది గైస్. ఫస్ట్ మొబైల్ వస్తే పోకో M2 గైస్. సో ఈ మొబైల్ అంటే చాలా బాగుంటుంది 10K లో. సో దీని ప్రస్తుతం అయితే 10,500 రూపీస్ అయితే ఉంది. సో దీన్ని మనం యాక్సెస్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకి 1500 రూపీస్ డిస్కౌంట్, అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి చాలా తక్కువ రేట్కి అయితే పోకో M2 రావడం జరుగుతుంది. సో మంచి ప్రాసెసర్ ఉంటుంది, మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్, ఫ్రంట్ సింగిల్ కెమెరా ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే మనకు ఉంటుంది గైస్. సో ఈ మొబైల్ ఎవరైతే కొనాలనుకుంటున్నారు 10000లో మనకు వచ్చేసి మంచి డిస్కౌంట్ వస్తుంది గైస్. సో దీనిపై నేను మార్నింగ్ వీడియో కూడా చేయడం జరిగింది. నాకైతే ఇది 5000 రూపీస్కి అయితే రావడం జరిగింది ఒక బగ్ వల్ల. ఒకవేళ కన్నా నాకు వస్తే నేను తప్పకుండా దీని మీద అన్బాక్సింగ్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇటువంటి డీల్స్ మిస్ అవ్వకూడదు అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అన్నీ డీల్స్ మీరు పార్టిసిపేట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ అనేది పొందొచ్చు గైస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 20A. ఇది కూడా మనకు మంచి మొబైల్ గైస్. సో దీని కాస్ట్ వచ్చేసి 8500 రూపీస్ ఉంటుంది. సో మీరు కాల్స్ యూజ్ చేస్తే మీకు మళ్ళీ 1500 నుంచి 2000 రూపీస్ లోపు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీంట్లో హైలైట్స్ కానీ చూస్తే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే అయితే మనకి హెచ్డీ ప్లస్, ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే కాదు. సో దీంట్లో మనకి 4GB 64 RAM ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి, 12+2+2MP కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి 8MP కెమెరా అదే ఉంటుంది గైస్. సో దీంట్లో వచ్చేసి హైలైట్స్ గైస్. సో ఎవరైతే మీ బడ్జెట్ 7 నుంచి 8000 రూపీస్ అయితే ఇది తప్పకుండా తీసుకోవాలి గైస్. థర్డ్ మొబైల్ వచ్చేసి పోకో C3. సో ఇది కూడా మనకు మంచి మొబైల్ గైస్. ఎవరి బడ్జెట్ అయితే 7000 రూపీస్ అయితే ఉంటుందో, అంతేకాకుండా మీరు యాక్సెస్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 700 రూపీస్ కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీంట్లో హైలైట్స్ అయితే చూడండి, 3GB RAM ఉంటుంది, 30GB ROM ఉంటుంది. సో హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 6.53 ఇంచెస్. బ్యాక్ వచ్చేసి 3 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ వచ్చేసి 5MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరి బడ్జెట్ అయితే 7000లో అయితే అనుకుంటున్నారు, సో ఈ మొబైల్ అయితే మీరు తప్పకుండా అయితే తీసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మొబైల్ కనుక చూస్తే ఇన్ఫినిక్స్ R10. సో ఇది కూడా మనకి మంచి మొబైల్. సో మీరు కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 8100 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. సో దీని లుక్ వచ్చేసి బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, 4GB 64 వస్తుంది. సో దీని కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. సో నెక్స్ట్ మొబైల్ చూస్తే మనకి 7000 రూపీస్లో మనకి ఇన్ఫినిక్స్ Smart 4 Plus. సో ఈ మొబైల్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఒక ప్రాసెసర్ అయితే మీడియాటెక్ హీలియో A25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో గేమింగ్ తప్ప మనకి ఉన్న అన్ని కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే పోకో C3కి దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఎక్కువగా వస్తుంది గైస్. అంతే, సో మీ బడ్జెట్ 7000 లోపు అయితే ఈ మొబైల్ అయితే తీసుకోండి. కాల్స్ యూజ్ చేస్తే మీకు 700 రూపీస్ వరకు అయితే ఇంకా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఫోన్ కూడా మీరు తీసుకోవచ్చు, ఇన్ఫినిక్స్ Smart 4 Plus. సో వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు పర్చేస్ అనేది చేయొచ్చు గైస్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి బేసిక్ లెవెల్ అనమాట, జియోని మ్యాక్స్. సో ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ మాత్రమే. సో కార్డ్ యూజ్ చేస్తే మీకు దగ్గరలో 5000 రూపీస్కి అయితే మీకు అయితే మొబైల్ రావడం జరిగింది. సో దీంట్లో మేము పెద్ద ఫీచర్స్ అయితే ఏముండవు. సో బేసిక్ లెవెల్లో 5000లో ఎవరికైనా మొబైల్ కావాలి, 5000 మాత్రమే పెట్టగలమంటే మాత్రం, సో ఈ 5000 రూపీస్లో మనకి ఉన్న ఫోన్ ఇది ఒకటే. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో అంతేకా దీంట్లో పెద్దగా చెప్పడం అయితే ఏమీ లేవు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.